నిజ్జర్ అనేటువంటి ఉగ్రవాది అది కూడా భారత్ని అల్లకల్లోలం చేసి భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ను మొక్కలు చేయాలనుకున్నటువంటి ఉగ్రవాదిని కెనడాలో చంపారు అది భారతదేశమే అయ్యి ఉండొచ్చు బట్ ఓపెన్గా మనం చెప్పం ఓపెన్గా వాళ్ళు ఒప్పుకోరు కాకపోతే కెనడా మాత్రం మేము ఆధారాలు ఇచ్చాం మీరు రావాళ్లే చేశారంటుంది మరి నిద్రపోతుంది వాళ్ళని బొట్టుకోలేకపోయింది ఆ రోజున చంపి దర్జాగా వెళ్ళిపోయారుగా ముసుగేసుకున్నటువంటి వ్యక్తి వచ్చి తను దాక్కునున్నటువంటి గురుద్వారా బయటకు వచ్చి వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో కాల్చి చంపారు అంటే పక్కా స్కెచ్తోనే జరిగింది కదా మరి పక్కా స్కెచ్తో ఎందుకు పట్టుకోవడం జాతక లేదు భారతదేశానికి కాగితాలు పంపించి వాళ్ళు ఎవరో చెప్పండి మేము అరెస్ట్ చేస్తా ఉంటే ఎర్రదోలా కెనడా దేశ రక్షణకు అయితే కనుక ప్రాబ్లం వస్తే చూస్తా కూర్చుంటారు వాళ్ళు ఏ దేశంలోనన్నా వాడికి వ్యతిరేకంగా ఎవడన్నా తయారైతే ఒప్పుకుంటారా కాబట్టి ఏ ఆధారాలు ఇచ్చాం అని చెప్తున్నట్టు కెనడా ప్రభుత్వం ఏ ఆధారాలు ఇవ్వలేదంటూ విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది